రిపోర్టు ఏది ఇంతవరకు అందలేదు. వైర్లెస్ కమ్యూనికేషన్స్ కూడా పూర్తిగా పోయాయి. దిస్ ఇస్ టూ మచ్. సంథింగ్ గోయింగ్ ఆన్ వెరీ సీరియస్. వి మస్ట్ స్టాప్ ఇట్ అడ్వాన్స్. ఏజెంట్ గోపి ఎక్కడ? ఐ స్టే వెరీ లాంగ్ ఫేస్. ఏదో పుణ్యక్షేత్రాలకు వెళ్తానని చెప్పాడు సార్. ఆ పుణ్యక్షేత్రాలు ఏమో మాకు బాగా తెలుసు. ఎక్కడన్నా సరే అతను తక్షణం తీసుకురండి. ఐ వాంట్ హిమ్ ఇమ్మీడియట్లీ. ఓకే సార్. గో అండ్ గెట్ హిమ్. Yes sir. మన దెబ్బ చూసుకో, చిక్కని బిడ్డను కొట్టే దాకా పట్టే బదలను. ఓ పిల్ల కాచుకో, మన దెబ్బ చూసుకో, చిక్కని బిడ్డను కొట్టే దాకా పట్టే బదలను. అందం సందం దోచేస్తానే దోచేస్తానే దోచేస్తానే. ఓ పిల్ల కాచుకో, మన దెబ్బ చూసుకో, చిక్కని బిడ్డను కొట్టే దాకా పట్టే బదలను. చక్కరి చుక్క ఎక్కులు చాలే, వంపులు తిప్పి ఒళ్ళో వాలే ఒళ్ళో వాలే ఒళ్ళో వాలే. ఓ పిల్ల కాచుకో, మన దెబ్బ చూసుకో, చిక్కని బిడ్డను కొట్టే దాకా పట్టే బదలనే. అడుగు. గోపాలకృష్ణుడు ఎప్పుడో పెట్టి పుట్టాడు.
ఈ 116 ఒక్క క్షణం ఖాళీగా ఉంటే చాలు, అమ్మాయిలతో ఉండడం హాబీ అంటాడు. అది మా బాస్ అదృష్టం. ఎప్పుడన్నా సరదాగా కకృతి పడదామనుకున్నా మన ఫేస్ చూడగాని అమ్మాయిలు పొడుచుకొని తెర్రబడిపోతారు. నాన్సెన్స్ చిట్టి, మీ బాస్ని అర్జెంటుగా పిలుచుకురావాలి. ఆర్ యు ఆర్డరింగ్ మీ? నో, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. దెన్ ఓకే, బిఫోర్ హి ఎంటర్స్ ది డ్రాగన్ ఐ విల్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్. వెయిట్. అమ్మా, ఇలా పరగడుపును ముద్దులు పెట్టించుకుంటే పైత్యం ఎక్కువవుతుంది. లేచి ఇడ్లీ వడ సాంబార్ తిను. షట్ అప్. ఏ గురు, లవ్ పట్టు మంచి రసగంధాయనలో ఉందా? పట్టేలా ఉంటేనే మొత్తానికి జరగొట్టేశావుగా. ఐఎమ్ సారీ. గోపి, అవతల కొంపలు అంటుకుపోతున్నాయి. నీ భార్య నొప్పులు పడుతుంటే హాస్పిటల్లో చేర్పించొచ్చా. వాట్? ఈయనకి పెళ్ళైందా? పెళ్ళైందా ఏమిటమ్మా, ఇది 10వ కంతు. ఓ మై గాడ్, కమ్ ఆన్. హాయ్ డార్లింగ్. హలో జూలీ, బాగున్నావా? నేను తుంగా ఉన్నాను. ఏ, ఈ మధ్య ఉన్న కొత్త కొత్త కళ్ళు వస్తున్నాయా? నువ్వు ఎప్పుడు వెళ్తే నేను కంకాలు చేస్తాను, ఎందుకు చేయలేదు? మా మామగారు కుంట్లో బాగాలేక చేయలేకపోయాను. చాలే, పెళ్లి కండే మామగారు ఎలా వచ్చాడు? అన్ని అబద్ధాలే. బయటి బాయ్, లోపల బాస్ ని కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగా, మీరు చేయగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ మధ్య నువ్వేదో పుణ్యక్షేత్రాలు చూడాలని వెళ్ళావు కదూ, అనుకున్న క్షేత్రాలని చూసావా? ఎస్ సార్, ఏవో కొన్ని మాత్రం మిగిలిపోయింది. ఐసీ అన్నట్టు గత 10 రోజుల నుంచి నువ్వు గోపాలపురంలోనే ఉన్నావు కదూ, ఆ పుణ్యక్షేత్రాలన్నీ నీ దగ్గరికే వచ్చాయా? ఎక్కడుంటే ఏమిటి సార్, మనసుంటే మహాబలిపురం కూడా మామగారులా కనిపిస్తుంది. బట్ ఐఎమ్ సఫరింగ్ హెల్ హియర్ మిస్టర్ 116. అదేమిటి సార్? ఈ మధ్య మన దేశంలో పెద్ద ఎత్తున ఉజ్రాల దోపిడీ జరుగుతుంది. మద్రాస్, బాంబే, కలకత్తా, ఢిల్లీ వజ్రాల షాపుల్లో దాదాపు 30 కోట్ల విలువైన వజ్రాలు మాయమయ్యాయి. దొంగలు దొరకలేదు. అంతేకాదు, పై దేశాల నుంచి ఇప్పటి వరకు మన దేశానికి స్మగులై వస్తున్న వజ్రాలు 50 కోట్ల విలువైనవి వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. మై గాడ్, ఇన్ని కోట్లు విలువ చేసే వజ్రాలు ఎవరికి కావాలి? ఆ మాటే మనకు కావాలి. ఈ వజ్రాలన్నీ విశాఖపట్నం ప్రాంతానికి ఎక్కడో మారుమూలకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు ఏమిటి అనే కారణం అర్థం కావట్లేదు. అది కనిపెట్టడం కోసమే ఆరితేరిన ఆఫీసర్లను ఎందరినో పంపించారు, కానీ వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరూ తిరిగి రాదు. అవతల వాళ్ళు ఎవరో చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నారు, అది మనం తెలుసుకోవాలి. వాళ్ళ పన్నాగం పడగొట్టాలి. ఐఎమ్ రెడీ సార్. వీళ్ళంతా విశాఖపట్నం వెళ్ళాకే మాయమవుతుంది. నువ్వు తక్షణం అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనకు నమ్మకమైన మనిషి ఎస్పీ రాజారావు. ఇంకెవరిని నమ్మ? ఎస్ సార్. బయటిపై శేఖర్ అనే ఆఫీసర్ ఢిల్లీ నుంచి వచ్చి వైజాగ్ లో ఉన్నారు. అతను మీ ఎయిర్పోర్ట్ లో కలుసుకుని అంతా చెప్తాను. ఆ ప్రకారం చెయ్యి. డెఫినెట్లీ సార్. గ్లాడ్ టు మీట్ యు మిస్టర్ శేఖర్. Thank you.
మిస్టర్ ఏజెంట్ గోపి, వెల్కమ్. మిస్టర్ 116 ఎయిర్పోర్ట్ లో చూసావుగా మా తడాక. మా దారికి అడ్డం వచ్చిన వాళ్ళెవ్వరు ఇంతవరకు ప్రాణాలతో బయట పడలేదు. ఇప్పుడు నీకంటే ఏంటి? చూసావా, హాయిగా బ్రతకవలసిన వయసులో దిక్కులేని చవచస్తున్నావు. కానీ ఒక్క మాట వింటే బ్రతుకుతావు. ఏమిటది? చూడు, నువ్వు సై అంటే ఈ వజ్రాలన్నీ నీవే. వీటి ఖరీదంతో తెలుసా? 1,00,000 రూపాయలు. ఎక్కడే? మా బాస్ నీ కోసం స్వయంగా పంపించాడు. ఏడవలేకపోయాడు. గోపి ఎంతో తెలివైన వాడి, బ్రతకనిచ్చిన వాడి. మంచిగా మాతో చేతులు కలిపితే ఇంకా ఎంతో కోటీసులను చేస్తాం. కుక్కలతో చేతులు కలిపి అలవాటు నాకు లేదు. కంఠం చాలా బాగుంది. 4 రోజులాగితే నిన్ను నీ బాస్ నీ గోతిలో బాధ పెడతాను. అప్పుడు ఇంకా బాగా అడుగుతూ కానీ మీరు మిస్టర్ గోపి, ఏజెంట్ 116, ప్లీజ్ టు మీట్ యూ. ఐఎమ్ ఎస్పీ రాజారావు. గ్లాడ్ టు మీట్ యూ. డర్టీ రోగ్స్, కమ్ ఆన్, లెట్స్ గో. మిస్టర్ గోపి, మీరు స్పెషల్ ఫ్లైట్ లో హ్యాంగర్ దగ్గరకు వస్తున్నట్టు మాకు ఇంతకుముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ మేము అక్కడికి వచ్చేంత వరకు మీరు ఎందుకు ఆగలేదు? ఆగండి, నేను కాదు, శేఖర్ని చంపిన హంతకులు. ఆ హంతకుల దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కార్ డ్రైవర్ మాకు చెప్పాడు, లేకపోతే మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టలేకపోయాం. సారీ ఫర్ ది ట్రబుల్. ఇప్పుడు ఆ డ్రైవర్కి ఎలా ఉంది? హాస్పిటల్లో ఉన్నాడు, పర్వాలేదు. వెరీ గ్లాడ్. చూడండి, శేఖర్ నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి హ్యాంగర్ దగ్గరకు వచ్చాడు. అది చెప్పకుండానే వెళ్ళిపోయాడు. ఒక ముఖ్యమైన కేలికను తెగిపోయింది. నేను అదే బాధపడుతున్నాను. ఆ బైటి బై, మీకు ఇంపీరియల్ హోటల్లో రూమ్ బుక్ చేశాను, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ ప్లీజ్. రూమ్ కావాలి? డబుల్ రూమా సింగిల్ రూమా? ఎందుకైనా మంచిది, డబుల్ ఇవ్వండి. ఓకే. డిఎస్పీ రాజారావు గారు బుక్ చేశారు. ఓ, మీరేనా మిస్టర్ గోపి? ఎస్. మీ పేరు? 420. వాట్? మీ పేరు 420? మై గాడ్, కాదండి, రూమ్ నెంబర్. బాయ్. ఎస్ మేడం. విన్నీ 420 తీసుకెళ్ళి. మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? చాలా డిస్టర్బ్ చేశారు. మిమ్మల్ని చూసిన తర్వాత నా గుండె బాగా వీక్ అయిపోయింది. భలే వరే, ఈ రూమ్ మీకు బాగుందా? ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత బాగుంది. అన్నట్టు ఎయిర్పోర్ట్ లో పోయినా మీ స్నేహితుడా? ఎయిర్పోర్ట్ లో ఎవరు పోయారు మీకు తెలీదా? ఎవరో ఒక ఆయన్ని కత్తితో పొడిచి చంపేశారు. అలాగా? ఈ కత్తులు చావులు అంటే నాకు చాలా భయం. ఏదో అందమైన ఆడపిల్లలు అలా కనిపిస్తూ సంగీతం వినిపిస్తుంటే నాకు అంతే చాలు. అయితే మా హోటల్లో మీకు బాగా కాలక్షేపం అవుతుంది. ఇవాళ రాత్రి మిస్ రిటా క్యాబ్రే ఉంది,
వండర్ఫుల్ డాన్. అలాగే భలే నీరు చెప్పారు. ఇంతకీ మీ పేరు? లత. మీకేం కావాలన్నా ఫోన్లో కాంటాక్ట్ చేయండి. ఓకే ఓకే. ఎవరు చెప్పారు కాఫీ కావాలి? అరే నువ్వా చిట్టి? గురువే గుర్తుపట్టలేదు. జాగ్రత్తగా చేరావా? వాయస్ ఒక్క పిట్టకు కూడా అనుమానం రాదికుండా అంత పకడ్బందీగా జరిగింది. ఈ హోటల్లో కూర్చొని తేరగా తింటున్నావా ఏమైనా పని చేసావా? ఏమిటి గురు, కూపీ మీద కూపీ లాగిస్తున్నాను. మన సిఐడి ఆఫీసర్ శేఖర్ కు ఈ హోటల్లో ఒక లవర్ ఉంది. ఎవరామె? ఆమె క్యాబరే డాన్సర్ రైటా. దెబ్బ అది సరే, మీ గురువు గారు ఎక్కడా? గురువు గారా? రీటా మాట చెప్పాను,
చూసుకుపోయినాడు చూడాలాగా. కంగారు పడకండి, స్నేహితుణ్ణి, శేఖర్ స్నేహితుణ్ణి. శేఖర్ మీకు బాగా తెలుసా? త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. అతను ఎవరు చంపారు? వాళ్ళే. వాళ్ళే అంటే? ప్లీజ్ మీరు ఇక్కడే మాట్లాడుతూ, వాళ్ళ మనుషులు ఈ హోటల్లోనే ఉన్నారు. లత వాళ్ళ మనిషేనా? ప్లీజ్. సరే, ఎక్కడ కలుసుకుందాం? రేపు ఉదయం 10 గంటలకి. రేపు ఉదయం 10 గంటలకు బోట్ క్లబ్. హలో రీటా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, నేను ఇప్పుడే వచ్చాను. అలా బోట్ లో కూర్చొని మాట్లాడుకుందాం. కమాన్ ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఢిల్లీలోనే పరిచయం అయింది. అప్పుడు నేను గ్రాండ్ హోటల్లో డాన్స్ చేసేదాన్ని. ఢిల్లీ నుంచి ఇద్దరు కలిసి వచ్చారా? నోను, నేను ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చాను. శేఖర్ ని ఇక్కడ కలవడం ప్లెజెంట్ సర్ప్రైజ్. అతను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఏమైనా చెప్పాడా? వజ్రాల గురించి చెప్పాడు, చాలా వరకు తెలుసుకున్నాడు. అదంతా మీకు చెప్పాలని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. అంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. గోపి, శేఖర్ ని హత్య చేసిన ఆ దుర్మార్గులు మీరు ఎలాగైనా పట్టుకు తీరాలి. వాళ్ళని ఉరికంలో ఎక్కించాలి. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. చూడు, శేఖర్ ఏం తెలుసుకున్నాడో మనకి ఇప్పుడు కావాలి. నీతో ఏం చెప్పాడో అంతా నాతో చెప్పు. తప్పకుండా చెప్తాను గోపి. ఈ వజ్రాలన్నీ ఇక్కడికి వ్యాపారం కోసం తీసుకురావడం లేదు. ఇక్కడికి వచ్చినవి ఇక్కడే మాయమైపోతున్నాయి. అసలు ఈ వజ్రాలన్నీ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? ఎవరు తీసుకొస్తున్నారు? ట్రైన్ లో పార్సెల్స్ గా వస్తున్నాయి. ఏవో ముఖ్యమైన మందులని వాటి మీద రాస్తున్నారట. ఈవేళ కూడా పార్సెల్స్ వస్తాయని చెప్పాడు. ఏ అడ్రస్ వస్తున్నాయి? అది ఏదో ప్రాణేశ్వరి అని. Thank you.
నీకు తెలుసా, రీటా చచ్చిపోయిందట. అవును, రాత్రింతా రాలేదు. ఏదో మా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో కాలక్షేపం చేశాను. ఎవరతను? ఏమో తెలీదు. ఎందుకు? అదే ఏం లేదు, ఊరికే. పారిపోవడానికి కాదు, వాళ్ళని పరిగెత్తించడానికి. లిలీ, yes sir. ప్రాణేశ్వరి అనే ఆవిడ ఎవరు, ఎక్కడ ఉంటుంది వివరాలు వెంటనే కనుక్కో. ఓకే సార్, కమాన్ టేక్. లిల్లీతో నేను కూడా పోనా? ఏమీ అక్కర్లేదు, నేను తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండరమ్మా, మళ్ళీ ఆ దొంగ రాజకీయ పామును పంపిస్తే తూర్పు తిరిగి దండం పెట్టు. అంతేనా? పడగేది రిబ్బరా, ఇది కూడా ఆ దొంగ రాజకీయ పని ఉంటుంది. హలో. హలో, లత ఎక్కడండి? ఈ రోజు సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి అడ్రస్ ఏమిటి? సారీ సార్, చెప్పడానికి వీల్లేదు. అలా అంటే ఎలాగండి, ఆవిడ మా మేనమామ కూతురు, ఇంటికి తీకి రమ్మని పిలిచి అడ్రస్ ఇవ్వటం మర్చిపోయింది. ఇప్పుడు ఎలా అంటే, మీరు లత బావగారా? అత్త కొడుకు బావే కదండి. మరి నెంబర్ 13 డాబా గార్డెన్స్. ఎందుకో కూడా ఇందులోనే రాజు. ఓకే, ఏమిటి అలా కంగారు పడుతున్నారు? ఏమి లేదండి, తమరేమిటి ఇలా చేశారు? ఏం చేయను, హోటల్లో మీరు కనిపించలేదు, గుండె ఆగిపోయింది, వెంటనే ఇలా వచ్చేసాను. అందరు అమ్మాయిలతో ఇలాగే మాట్లాడతారా? లేదు లత, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగాను, అసలు దారి ఇప్పుడే తెలుసుకున్నాను, కావలసిన మనిషిని కనుక్కున్నాను. గోపి, అవును లత, ఇంత అందమైన ముఖంలో ఇన్ని కొత్త సంగతులు కనుక్కుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. సోకు దాచుకోదు పుల్లి కోక, ఉన్న చోటు దాచలేదు సన్నదైక. ఉన్న సోకు దాచుకోదు పుల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నదైక. అది కట్టుకోక ముడి పెట్టుకోక, వెళ్ళలేవు అడిగిది ఇచ్చుకోక.
అది ఉన్న చోటు దాచలేదు సన్న రైక. నా చూపుకు తెలుసు ఆ లోపలి సొగసు, నా మనసుకు తెలుసు నీ దాగని వయసు. కొండల నడుమ కోనొక తుది, కోనకు నడుమ నే కోరిన తుది. గుట్టు మట్టు అవతల చెట్టు అడిగి తీస్తే అవతా చెట్టు. ఉన్న సొక్కు దాచకొద్దు ఉల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నరేఖ. రుసలాడే చిన్నదానా అసలు విషయం దాచిన తాన, రుసలాడే చిన్నదానా అసలు విషయం దాచిన దానా. ఉసగొట్టే రూపం కసి పట్టే కోపం, ఉసిగొల్పే పాపం ఉడికిస్తే పాపం. కిక్కురు మనక పక్కకు వస్తే ఉక్కిరి బిక్కిరి చేసేస్తా. ఉన్న సొక్కు దాచుకోదు పుల్లి కోక, ఉన్న చోటు దాచలేదు సన్నరేఖ. చెరువున పడితే నువ్వు చేపవు అయితే నా చూపులతోనే నే గాదం వేస్తా. చకచకమంటే నన్ను చికమక పెడితే నీ పంతం పడతా, నీ తడుకే చూస్తా. కసు బుసు కాదన పద్దు దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు. ఉన్న సొక్కు దాచుకోదు ఉల్లి కోక, అది ఉన్న చోటు సన్నరైక. అది కట్టుకోక ముడి పెట్టుకోక, పెళ్ళలేవో అడిగి దిగించుకోక. ఉన్న సొక్కు దాచుకోదు ఉల్లి కోక, అది ఉన్న చోటు దాచలేదు సన్నరైక. గోపిని హెల్త్ సెంటర్ కి తీసుకురా. ఓ, ఈ ఆహ్వానం నాకేనన్నమాట. ప్లీజ్ గోపి, నన్ను అర్థం చేసుకోండి. ఇంతకు ముందే అర్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. కమాన్. ఏమిటిది? ఈ అమ్మాయి మన శత్రుగూడలోని మనిషి. వాట్ డు యు మీన్? ఎస్ మిస్టర్ రాజారావు, ఈ అమ్మాయి పేరు లత. ఎయిర్పోర్ట్ లో నా దారికి అడ్డం వచ్చినప్పుడే అనుమానించాను. ఆ తర్వాత హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ గా ప్రత్యక్షమైంది. అక్కడ నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అప్పుడే నాకెందుకు చెప్పలేదు మిస్టర్ గోపి? రుజువులేని ఆరోపణలు చేయటం నాకు అలవాట్లేదు. ఇప్పుడు తిరుగులేని సాక్ష్యం దొరికింది. ఈ అమ్మాయికి ఒకటి ఉత్తరాన్ని రహస్యంగా ఇచ్చి వెళ్ళాడు. చదవండి, మీకే తెలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలా? నేను చాలా దురదృష్టవంతుని గోపి. ఈ అమ్మాయి నా చెల్లెలు, సొంత చెల్లెలు. నథింగ్ టు వరీ మిస్టర్ రాజారావు, షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో. థ్యాంక్ యూ డాక్టర్, రేపు కూడా వచ్చి చూడండి. అలాగే. జాగ్రత్తగా చూస్తుండమ్మా. అలాగే బాబు. ఏమిటిదంతా? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థం కాలేదా గోపి? ఆ కిరాతకులు నా చెల్లెల్ని నాకు కాకుండా చేశారు. అంటే నేను ఏ విధంగానూ లొంగనని వాళ్లకు బాగా తెలుసు. పైగా నా చేతుల్లో వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని కూడా తెలుసు. అందుకే ఒకరోజు నా చెల్లెల్ని హఠాత్తుగా ఎత్తుకుపోయి చిత్రవత చేశారు. బ్రెయిన్ వాష్ చేసి ఆమె మనసు విరిచేశారు. ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలియదు. వాళ్ళందరూ దగ్గర వాళ్ళయ్యారు.
ఈ సొంత అన్నయ్య పరమ శత్రువు అయ్యాడు. స్పెషలిస్ట్లు ఎవరికైనా చూపెట్టకపోయారా? అవన్నీ జరిగాయి గోపి. నయమవడానికి కొంత టైం పడుతుందంటున్నారు. అంతవరకు నేను ఈ నరకయాత్ర అనుభవించాల్సిందే. ఐఎమ్ సారీ రాజారావు గారు. మిస్టర్ గోపి, వాళ్ళు ఇప్పుడు లతను ఉపయోగించుకుని నేను నాశనం చేద్దామని చూస్తున్నారు. లత వాళ్ల చేతిలో కీలుబొమ్మ, కానీ ఆమె ఎప్పుడు నా చెల్లెలే అని మాత్రం గుర్తుంచుకో. మీరు అంతగా చెప్పాలా? లత నా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు రైట్. గోపిని హెల్త్ సెంటర్కి తీసుకురా. చెట్టి, ఆ హెల్త్ సెంటర్ ఎక్కడుందో మనం వెంటనే కనుక్కోవాలి. ఈ చుట్టుపక్క ఏరియాలో 5కి పైగా ఉన్నాయి హెల్త్ సెంటర్స్. అందులో మన సెంటర్ ఏదో పోని లతనే అడగపోయావా? ఇట్స్ యూస్లెస్. ఇప్పుడు అమ్మాయి మాట్లాడే స్థితిలో లేదు. ఢిల్లీ వచ్చిందా? మార్నింగ్ అనగా పోయిందా తల్లి? ఇంతవరకు రాలేదా లిల్లీ? అదిగో బెల్లు కొడుతుంది పల్లి. రండి మహారాణి. ఏమిటి విశేషం? తనను కలుసుకోవటానికి వెంటనే రమ్మంది లత. ఎందుకు? మరొక సెంటర్కి మమ్మల్ని తీసుకుపోవడానికా? లత ఇప్పుడు ఎక్కడ ఉంది? నాతో వస్తేనే చూపిస్తా. లత, నన్ను ఎందుకు పిలిచావు? మనసు ఇచ్చినట్టున్న టీచర్, నన్ను ఎందుకు ఇలా మోసం చేశారు? నేను నిన్ను మోసం చేశానా? వాడు నీకు ఆ ఉత్తరం ఇవ్వటం నేను చూశాను లత. నువ్వు వాళ్ళ మనిషి అని నాకు తెలుసు. వాళ్ళు నీ మనసు పూర్తిగా విరిచేశారని కూడా నాకు బాగా తెలుసు. ఈ కట్టుకు దేవ చెప్పారు. ఎవరో కాదు, మీ అన్నయ్య ఎస్పీ రాజారావు. వాడు నా అన్నయ్య కాదు, వాడు పరమ కిరాతకుడు, నీచుడు, నయవంచకుడు. పాఠాలు బాగా అప్పచెబుతున్నావు లత. నా మాట నమ్మండి, నాకెవరు పాఠాలు చెప్పడం లేదు, నా మనసు ఎవరు విరిచేయలేదు. ఓ మనిషి నా అన్నయ్య కాదు, నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాడే కానీ నా అన్నయ్య అయితే. అన్నయ్య, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. తాగొచ్చావా? అంతేకాదు, నిన్ను చూపు చూద్దామని వచ్చాను. చెల్లెల్ని సర్వనాశనం చేయాలని చూస్తాడా? చెప్పు గోపి, చెప్పు. లత, నీ వెనుక ఇంత కథ ఉంది అనుకోలేదు. నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు. ఇప్పుడు మీ సొంతం ఎక్కడున్నాడు? ఉండి కూడా లేని పడయ్యాడు. హలో, 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 ఏజెంట్ 116. వజ్రాల గురించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సైంటిస్ట్ మీనా ఇండియాలో దిగా. ఈరోజే విశాఖపట్నం వస్తున్నా. అతన్ని వీళ్ళే ఏదో బ్లాక్మెయిల్ చేసి తీసుకొస్తున్నట్టున్నా అన్నమాట. అలాగా? అతను అక్కడే అరెస్ట్ చేయకపోయారా? అరెస్ట్ చేయడానికి తగిన ఆధారాలు లేవు. పైగా అతను ఏమీ చెప్పటం, చాలా మంది మనిషి. అతను వాళ్ళ క్యాంప్లోకి వెళ్ళడానికి వీలు. విశాఖపట్నం ఎలా వస్తున్నాడు? హౌరామేలో వస్తున్నాడు. అతను అక్కడ చేరేలోగానే నువ్వు అతన్ని మాయించి హెలికాప్టర్ పంపిస్తున్నా. ఓకే? ఓకే సార్. Come on.
ఎత్తుకొచ్చేసాడు అరెస్ట్ చేస్తున్నారు. అసలు నేనెవరో మీకు చెప్తాను. ప్రపంచంలోనికి వజ్రాల గురించి రీసెర్చ్ జరిపిన సైంటిస్టులకి ఎక్స్పర్ట్ సైంటిస్ట్ ని గంటకి 10,000 రూపాయలు పుచ్చుకుంటాను. 10,000 పర్ అవర్. 10 గంటల నుంచి నన్ను కుక్క దీపి రెడ్డి తిప్పుతున్నాడు. 1,00,000 రూపాయలు దావా చేస్తాను. ఆయిల్ పైలే సూట్ ఫర్ 1 క్రోర్. ఎక్స్క్యూజ్ మీ, లాయర్ హెల్ప్ కావాలి. వెంటనే ఐ వాంట్ ఏ లాయర్ ప్లీజ్. ఇంతకు మీరు ట్రైన్ లో ఏం పని మీద వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? ఐ కాంట్ టెల్ యు. నేనెళ్ళే తోటి ఎవరికైనా చెప్పినా వెంటనే నేను అక్కడికి వెళ్ళకపోయినా నా భార్య పిల్లలు ఎవరూ బ్రతకరు, అంటే ఇంకా చచ్చిపోతారు. డైరియర్ సార్, మీకు మీ భార్యా బిడ్డలకు ఏ ఆపద రాకుండా మేము చూసుకుంటాం. సమ్మర్ 4 రోజుల పాటు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. మిస్టర్ రాజారావు, వీరిని మీకు అప్పచెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. యు కాంట్ మూవ్ ఫ్రమ్ హియర్. రామా రామా, ఈ సైంటిస్ట్ ఎక్కడ దొరికారు చింతపండు బుట్టలాగా? గురు గదిలో కూర్చోబెట్టి 4 పాటేసరి టీకా తాత్పర్యాలతో సహాపడతాడు. పద్యం రోజులు మారాయని ఆయన. పైగా మన రాజారావు చాలా స్ట్రిక్ట్. అలాంటి పనులు చేయండి. హలో. నేను సార్ లిలీని మాట్లాడుతున్నాను. ఏంటి విశేషం? చేరవలసిన చోటుకే చేరాను. హెల్త్ సెంటర్ కేగా? అవును సార్, ఈ హెల్త్ సెంటర్ ప్రొప్రైటర్ పేరు ప్రాణేశ్వరి. వండర్ఫుల్. అడ్రస్? వైజాగ్ హార్బర్ దాటేక 14వ కిలోమీటర్ దగ్గర ఆగి కుడివైపు తిరిగి 100 గజాల లోపలికి వెళితే దగ్గరలోనే కనిపిస్తుంది సెంటర్. మీరు వచ్చే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. వెరీ గుడ్, ఓవర్. చెప్పి హెల్త్ సెంటర్ కనుక్కున్నాడా? అంతేకాదు అడ్రస్ కూడా తెలుసుకున్నాడు. ఏమైనా సరే గోపి అక్కడికి వెళ్ళడానికి వీలేదు. అయితే గోపి హెల్త్ సెంటర్కి వెళ్లకుండా చేయటం నీ చేతుల్లో ఉంది. ఉన్నాము ఒంటరిగా, ఏదో ఏ
బొమ్మలు తినడానికి. ఏమే పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరు? అదేమిటండి, మీది కాకినాడగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్, విజయవాడ గాంధీనగర్ సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదూ, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని, మీరు ఎలా వస్తుండేవాళ్ళు. ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడు రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు మీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్, నేను చెప్పలేదురా, సుందరి. సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందరి అంటే మామూలుగా పేరుకు సుందరి అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎందుకు, ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీకోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిలో పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే. అప్పుడప్పుడు ఇలా చక్కెర బొమ్మరా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి, అన్ని విషయాలు కనుక్కొని ఆవిడే ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది, మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ డాక్టర్ ప్రాణేష్ సర్. హా, ప్రాణేష్ సర్ని ఇదే నేను వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆర్డర్ కనిపిస్తే చాలు, ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. ఏం చెప్పమంటారు, ఈమె ఒక మతి చెల్లించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూసాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. ఏం మీకు తెలుసు? తెలియదు.
క్యారీ ఆన్, రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి దయ్యం పిచాచి అన్యాయంగా నా నిల్లిని పొట్టని పెట్టుకుంది. మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు, ఏమైంది? నీ మొహం అయింది కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు గుండు బాడి గుండు తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము ఏం చేస్తాం. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి స్టీమ్ బదిలి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. మీరంతా బయటకు వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి మీరు అటు కూర్చోండి, రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. కంకిపాడో నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర జీరో అయిపోయింది, నిన్ను చూసారా గుండె ఆగిపోయింది, ఒళ్ళో చేరావా మతే పోయింది. పొండి మీ మాటలో మీరును. సుందరి ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో ఇలా వచ్చింది అలా పోయింది. పాప మతిలేని అమ్మాయి అటుగా. చిచ్చే ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి, నేను మాట్లాడానుగా, ఏ చెప్పు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. జవాన్ ఎక్కడ బతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు, స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. ఏమై 116 వచ్చాడా? లేదు బా, టీమ్ బాత్ నుంచి తప్పించుకున్నాడు. ఇస్ ఇట్? క్షమించండి బా, నేను మనస్ఫూర్తిగా ప్రయత్నించాను. నాకు కావాల్సింది మనసు కాదు,
ఫలితం 116 అంటే నీకు ఇంకా తెలియదు, వాడు దొంగలకు దొంగ. ఎంత కిలాడి దొంగ అయినా నా నుంచి తప్పించుకోలేదు. మరొక అవకాశం ఏంటి బాస్, వాళ్ళు మర్చేసి పారేస్తారు. అది చూస్తాను. ఆ తర్వాత నువ్వు అడగడము ఉండదు, నేను వినడము ఉండదు. దిస్ ఈజ్ యువర్ లాస్ట్ ఛాన్స్, అండర్స్టాండ్? Yes, బాస్. ఎన్ని గడియారాలు, ఎన్ని గడియారాలు! అసలు సిసలైన వజ్రాలు. మరి ఇవన్నీ గడియారాలు ఉంచడానికి కారణం ఏమిటి? ఎవ్వరికీ అనుమానం కలగకుండా
అసలైన చోటుకి చేర్చడానికి. కరెక్ట్. కంగ్రాచులేషన్స్ ఏజెంట్ గోపి. సమయానికి వచ్చారు ఎస్పీ గారు. హ్యాండ్స్ అప్. ఏం గోపి, ఆశ్చర్యంగా ఉందా? ఇందులో ఆశ్చర్యమే ఉంది. నా అనుమానం నిజమైంది. అనుమానించావా? అవును. మొదటిసారి నన్ను రక్షించినప్పుడు దెబ్బతిన్న డ్రైవర్ నీకు దారి చెప్పాడని నాకు గుర్తుందా? అతను మామూలు డ్రైవర్ కాదు, మా డిపార్ట్మెంట్ మనిషి. వాట్? బాబు, పదివేలిచ్చి బెదరగొట్టి పారిపోమన్నావు కదూ, మాకంతా చెప్పి నీ డబ్బుతో హాయిగా పారిపోయాడు. అలాగా పెద్ద తెలివితేటలు ప్రదర్శించావు. రోజుకు 10 మందిని చూస్తుంటాను ఇలాంటి చవటగాళ్ళను. దొరుముయి బైరా, వీళ్ళని కట్టుబడి కుర్చీలో కూర్చోండి. ఏ నుంచుంటే కట్టలేవా? బుద్ధిమంతులంటే ఇలా ఉండాలి మిస్టర్ 116. అంత అనుమానిస్తే అప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? నీలాంటి ఉడతలతో నాకేం పని? నాకు కావాల్సింది మీ బాస్. ఐఎమ్ సారీ, మా బాస్ను నువ్వు ఈ జన్మలో చూడలేవు. నీ ఇద్దరు బతుకులు ఇక్కడే ఆఖరు అవుతాయి. మిస్టర్ రాజారావు, ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, దొంగలతో చేతులు కలుపుతావా? ఏం మాయరోగం అయ్యా నీకు? జీతం చాలేదా? వీడు అసలు రాజారావు కాదు, డూప్లికేట్. కరెక్ట్. నువ్వు నిజంగా ఏజెంట్ గోపి అనిపించుకున్నావు. నేనెవరో తెలుసా? నేను ఆ ఫూలిష్ రాజారావుని కాదు. ఐఎమ్ బాస్ నంబర్ 2. మిస్టర్ గోపి, ఇది వరకు వచ్చిన మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి నువ్వు సులభంగా దొరికిపోతావు అనుకున్నాను, కానీ చాలా తిప్పలు పెట్టావు. నీ తెలివితేటలకి నా జోహార్. బైరా, వీళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం పద. ట్రీట్మెంట్ నీ మొఖంలా ఉంది. కరెక్ట్. అవును, ఈ వజ్రాలన్నీ ఎక్కడ కడుతున్నాయి? బాస్ నంబర్ 1కి. ఎందుకు? తెలుసుకోవాలనుందా? చావు ఒడిలో ఉన్నవాడి పాపం నీ కొరకు ఎందుకు కాదనాలి? ప్రపంచంలో ఇంతవరకు కనీ విని ఎరుగని ఓ శాస్త్ర పరిశోధన కొరకే ఈ వజ్రాలు. ఆఖరి క్షణంలో మా సైంటిస్ట్ హార్ట్ అటాక్ తో చచ్చిపోయాడు. అప్పుడు నువ్వెందుకు పోలేదు? అందుకే ప్రొఫెసర్ మేనన్ని బ్లాక్ మెయిల్ చేసి తీసుకొచ్చాం, కానీ నువ్వు ఆయన్ని మా నుంచి రక్షించి తిరిగి మాకి జాగ్రత్తగా అప్పచెప్పావు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ మా ల్యాబొరేటరీలోనే ఉన్నాడు. నేడో రేపో విజయం మాకు సత్యం. మిస్టర్ 116, ఈ ఇయర్ ఫోన్స్ నీ చెవులకు తగిలించి స్విచ్ ఆన్ చేయగానే ఈ గదిలో ఉన్న గడియారాల శబ్దాలు నీ చెవుల్లో 10 రెట్లై, 5 రెట్లై, 100 రెట్లై నీ చెవుల్ని బద్దలు చేస్తాయి. నీకు పిచ్చెక్కుతుంది, నువ్వు రక్తం కక్కుని కుక్క చావుతావు. సెలవా మరి, జాగ్రత్తగా తచ్చేడు చూడు. ఓకే బాస్. రే రే గడబొంగు రే నల్లా.
డాక్టర్ ప్రాణేశ్వరి, ఇన్నాళ్ళు మేము చెప్పినట్లలా నడిచావు, కానీ నీ దగ్గరకు వచ్చిన ఆ ఏజెంట్ గోపిని చంపలేకపోయావు. అందుకే నిన్ను ఇప్పుడు చంపాల్సి వచ్చింది. హలో, గంగు స్పీకింగ్. గోపి అతని మనిషిని తప్పించుకున్నారు. తప్పించుకున్నారా? ఏం పాయిబుల్? ఎలా తప్పించుకున్నారు? ఆ ఏజెంట్ గోపి అసాధ్యమని తెలిసి కూడా అనవసరంగా వారి దగ్గర మీరు బయటపడ్డారు. మై గాడ్, ఎలాగైనా సరే వాడిని పట్టుకు తీరాలి. బైరా, ముందు లతను కిడ్నాప్ చేయండి. ఎందుకు? వాడు దొరకాలంటే అది ఒకటే మార్గం. ఓకే. నంబర్ 2 116 ఎక్కడ? వాచ్ షాప్ అండర్ గ్రౌండ్ నుంచి తప్పించుకుపోయాను. ఓ, అక్కడి నుంచి కూడా తప్పించుకున్నాడా? మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు? ఎక్స్క్యూజ్ మీ, నెంబర్ 1, 24 గంటల్లో వాడు శవాన్ని తీసుకొస్తాను. నీ ఇష్టం. డాక్టర్ ప్రాణేశ్వరి కూడా ఇలాగే చెప్పి చెప్పి పాపం ఈ రోజే చచ్చిపోయింది. గుడ్ డే.
నాడు
చూసింది నాదే నాడు అంతగా చూడకు సిగ్గులో ముంచకు అందుకు వలములు పంచుకు తలపులు ఉరుములు మెరుపులు మనలాగే కలిసాయి అవి మనలోన ఏవో ఆశలు రేదాయి చిటపట చినుకులు మన కోసం కురిశాయి మన కోసం కురిశాయి ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే విని అన్నమాట నిలబెట్టుకున్నాను కానీ ఏజెంట్ 116 వచ్చాక కొంచెం ఇబ్బంది దాన్ని కొంచెం ఇబ్బంది అనరు మొత్తం తల్లకిందులు అంటారు ఏమంటావు నంబర్ 3 ఎస్ నంబర్ 1 నంబర్ 1 మరొకసారి నాకు అవకాశం ఇవ్వండి ఎందుకు ఒకరో బొత్తలంతో మరో పొరపాటు చేయడానిక నువ్వు అసలు రాజారావు కాదని 116 ముందు ఎందుకు బయటపడ్డావు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆఫీస్ లో నిలబడతావు నీ ముఖమా గుడ్ మార్నింగ్ ఎస్పీ రాజారావు నీ ఎదురుగా చూడు ఇన్నాళ్ళు నీ రూపంలో ఉన్న మా ఎస్పీ రాజారావు ఇంతటితో అతని డ్యూటీ అయిపోతుంది నీ డ్యూటీ మొదలవుతుంది నంబర్ 3 నువ్వెంత బెదిరించినా నాకు భయం లేదు నా డ్యూటీ నా దేశానికి కానీ నీలాంటి దయ్యానికి కాదు అయితే నీ చెల్లెలు లత ఏమైనా పర్వాలేదన్నమాట అంటే నీ చెల్లెల్ని ఇక్కడికి రప్పించి నా రాక్షసుల ముందు పడవేస్తాను నీ కళ్ళ ముందే వాళ్ళు ఆమెను నానా హింసలు పెట్టి చిత్రవధ చేస్తారు అన్నయ్య నన్ను చంపి పుణ్యం కట్టుకో అన్నయ్య అని నీ చెల్లెలు నీ కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతుంది నువ్వు సర్వనాశనం అయిపోతావు అది తరువాతి మాట కానీ నీ చెల్లెలు సర్వనాశనం ముందు మాట పోనీ నన్ను ఇక్కడే ఇప్పుడే చంపేయకూడదు నీ ప్రాణం కన్నా నీ చెల్లెలి మానవం నీకు ముఖ్యమని మాకు తెలుసు మా మాట విన్నావా నువ్వు నీ చెల్లెలు సుఖంగా ఉంటారు ఏమిటా మాట ఏజెంట్ గోపిని తీసుకొచ్చి మాకు అప్పచెప్ప ఏజెంట్ గోపియా ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు నా దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు నువ్వు వెళ్ళి కాస్త సహాయం చేసి తీసుకురా అంతే ప్రయత్నిస్తాను కానీ అతను సామాన్యుడు కాదు అందుకే నిన్ను పంపించడం ఓడిపోయావో నష్టపోయేది నీ చెల్లెలి నీకిచ్చే గడువు కూడా 4 రోజులే ఓకే మా కళ్ళ నుంచి ఒక్క క్షణం కూడా తప్పించుకోలేవు మోసగించి అరక్షణం కూడా బ్రతకలేవు డాకు నెంబర్ 1 రాజారావుతో వెళ్ళు ఓకే మా అది మొత్తం కథ నువ్వు అసలు ఆ నకిలీ గారి ముఖం చూస్తుంటే హళ్ళిపోయేదాన్ని అబ్బా చాలండి చెప్తుంటేనే దడిగా ఉంది ఇక చూస్తే గుండె అయిపోయింది ఏమండి మా అన్నయ్య గురించి ఏమైనా చెప్పాడా ఏం చెప్పలేదు అయినా మీ అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉన్నాడని నమ్మకం ఏమిటి వారితో గొడవపడి నేను ఇంటికొచ్చాక ఓ రాత్రి మా అన్నయ్యని తీసుకొచ్చారు వాళ్ళ మీద ఏ రిపోర్ట్ ఇచ్చినా మా అన్నయ్యని చంపేస్తామని బెదిరించి నా నోరు కట్టేశారు అదే సంగతి మరి సంగతి నాతో అప్పుడు ఎందుకు చెప్పలేదు బాగుంది అప్పుడు మీరెవరో నాకేం తెలుసు నా ప్రాణం కంటే మా అన్నయ్య క్షేమమే ముఖ్యం అయితే మీ అన్నయ్య క్షేమం నాకు మరీ ముఖ్యం ఎందుకని ఎందుకనే నువ్వే నా ప్రాణానివి గనుక గోపి నిన్ను తప్పకుండా కాపాడాడు నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉందన్నయ్యా ఈ గడప పద్ధతి చెప్పాలి
నువ్వు పొరపడబడుతున్నావు అమ్మా. నేను నీ సొంత అన్నయ్య రాజారావుని. నా సొంత అన్నయ్య ఎవరు నాకు తెలియదు అనుకున్నావా? నన్ను ఇంకా మోసం చేయను. పోతుకి నువ్వే నా అమ్మ మాట్లాడుతున్నది. ఏ నీలా నకిలీ మనిషి అనుకున్నావా? నా మాట నమ్ము, నేను నిజంగా నీ అన్నయ్యనమ్మా. మరొక్కసారి నా ఒంటి మీద చెయ్యతావా? జాగ్రత్త, పైకి నుంచి భగవాన్, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనేం పాపం చేశాను? నా తోడబుట్టిన చెల్లెలతో నిజం చెప్పుకోలేను. నేనే నీ అన్నయ్యనమ్మా అని నమ్మించలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్నాను. ఈరోజు నా చెల్లెలే నన్ను హీనాధీనంగా చూసి గెంటి పారేసింది. లత, లత, ఏమిటి లత, ఏం జరిగింది? మా కిరాతకుడు మళ్ళీ వచ్చాడు గోపి. ఎవరు? వాడి ఆ నకిలీ మనిషి. ఇంకా తనే నా అన్నయ్య అని నమ్మించాలని చూశాడు. ఇదిగో మన రొట్టి విరిగి నేత్రం పడింది. ఏజెంట్ 116 నేరుగా ఇక్కడికి వస్తున్నాడు. 116? అతనికి ఏదో ఒక షాక్ చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాత్రి బాస్ నెంబర్ 1 దగ్గర తీసుకుపోదాం. అతనెవరు? నా స్పెషల్ బాడీగార్డ్, ఈరోజే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. మిస్టర్ రాజారావు, మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈరోజే మా ఆఫీస్ నుంచి వచ్చింది. రైల్వే పార్సిల్ కూడా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మనం రైడ్ చేశాం కదా. అవును. ఏమని వచ్చింది ఉత్తరం? ఇంతకు ముందు వచ్చిన మందు నకిలీ మందట, ఇప్పుడు వచ్చిన మందే అసలు మందట. చూడండి. అవును, మరి మీ డిపార్ట్మెంట్ తిరిగే ఉంటుంది. అన్నట్టు మా డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన ఉత్తరం. హ్యాండ్స్ ఆఫ్. వాట్ ఇస్ దిస్? ఏమని వచ్చింది ఉత్తరం? నువ్వు నిజమైన ఏజెంట్ 116 వి కాదని. అండర్స్టాండ్? థ్యాంక్ యూ మిస్టర్ రాజారావు. నువ్వే వెళ్ళి స్వయంగా కాపలా ఉండు. ఓకే సార్. ఒంటరిగా సిగరెట్ తాగుతున్న నాకు అలవాట్లేదు, తీసుకో. అమ్మా, నువ్వు అగ్గి పుల్ల ఇచ్చినా నేను తీసుకోను. నీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావు? నీ బాగుందో తెలుసు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు రమ్మంటే నేను వస్తానురా. నా తేట చేసి నీ తేట చేసి నోరు వద్దున్నారు. ఎవరు పోలేకపోతున్నాయి? ఇడు మన పాతకేసలే చిత్తుగా తాగి కానిస్టేబుల్కి వచ్చాడు. నానే 100 కోట్లు కొట్టలేదు. జగదాంబ సెంటర్ లో పబ్లిక్ గా అట్టుకుని జై అంబాని ఒక్కటి ఉంచుకున్నాను. అంతే, ఆడు 10 సారాకాలు తాగిన పడిపోయినది పడిపోరా? తప్పురా, వేరే కొట్లో ఖాళీ లేదు. రెడ్డి గారు తీసుకురా.
పొట్ట చేసి పేర్లు మడకేసుకుంటాను నాయన. ఆ ప్రాణం చేతులు ఎట్టమండి ఏంటయ్యా? తాళం చేయలు నేను ఇస్తానా? ఎస్పీ గారు మనిషిరా, ఆయన చెప్పారులే తాళాలు అక్కడే ఉండని. జాగ్రత్తగా చూస్తుండే, మేము టీ తాగొస్తాం. వెళ్ళండి. అదేం కుదరదు, నేను ఒక్కడ ఇక్కడ ఉండాలా? నా చేత చేసి నీ చేత చేసి నన్నే కొడతావా? నేనంటే ఏమనుకున్నావు? జగదాంబ సెంటర్ సెంటర్ రా, వచ్చానంటే దారుణ నరకం వింటుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆ పరిస్థితుల్లో నీ మనసు ఎలా ఉంటుందో ఊహించలేనక. నిన్ను ఇంత కష్టపెట్టిన పాపం నాదమ్మా. అంత మాట ఎందుకన్నయ్యా? జరిగిందంతా ఓ పీడకల. ఇక ముందు మన బ్రతికే ఒక ప్రశ్న. ఆ బాస్ నెంబర్ వన్ సస్తే కానీ మనకు విముక్తి లేదు. దీనికి ఒక్కటే దారి, మీరు వెంటనే బైరాతో కలవండి. మమ్మల్ని ఇద్దరిని వేటాడుతున్నట్టు నాటకం ఆడింది. అందరం ఒకే చోటుకి చేద్దాం, కాడో పేడో తేల్చేద్దాం. కానీ అక్కడికి చేరే దారి తెలియాలిగా. ఆ దారి ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు. వాళ్ళు నా కళ్ళకు గంతలు కట్టి కారులో ఎన్ని మలుపులు తిప్పి తీసుకెళ్లారో బాగా గుర్తుపెట్టుకున్నాను. ఇదిగో మ్యాప్ నాకు ఇచ్చారు. వెరీ గుడ్. నేను కథ ఇటు నుంచి నడిపిస్తాను, మీరు అటు నుంచి నడిపించండి. ఏమైంది రాజారావు? నేను రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి 116 తప్పించుకుపోయాడు బాస్. రాజారావు నాతో ఏం చెప్పావు? ఇందులో రాజారావు తప్పేం లేదు బాస్. డాకుని కాపలకి పెట్టాడు రాజారావు, వీడి తెలుసుకు వల్లనే 116 తప్పించుకుపోయాడు. నేనేం చేయను నెంబర్ వన్, తాగుబోతుడు వచ్చి మచ్చలు పట్టక. సరే డాక్టర్, డాకుకు మంచి వైద్యం చేయించండి. రాజారావు ఇందులో నీ తప్పేమీ లేకపోయినా నీకున్న గడువు 2 రోజులు మాత్రమే. ఒక చిన్న సలహా, 116 ఇటే వస్తుంటాడు. నా మనుషులందరినీ నీకు ఇస్తున్నాను, అన్ని దారులు కాసే, అందరినీ చెక్ చేయి. ఎస్ సార్. బైరా నువ్వు రాజారావుతోనే ఉండు. ఎస్ నెంబర్ వన్. ఉండమ్మా. గోపి దారిట్టు కాదేమో. ఇదే దారి, పోయి కానుకుంటా. పెద్ద తెలిసిన వాళ్ళగా, పెద్ద తెలిసిన దానిలాగా నడుముతుంది కానుకుంటా. నా తెలుసుకొచ్చట ముందు మీరు కూర్చోండి. కారు వెనక పార్క్ చేసి దిగుతాం.
జరిగిపోయింది. ఈ కథలు ఇప్పుడు ఎలా? అడుగు గోపి, చూడు అక్కడ. అక్కడ ఏదో సంబంధం జరుగుతున్నట్టుంది. కరెక్ట్, పదం పదండి. అవును గోపి, కమాన్. వాళ్ళు భయపడడానికి వీలేదు, పట్టుకోండి. వాళ్ళే పట్టుకోండి.
క్రాస్ నెంబర్ 1 ఉండే చోటు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండి ఉండాలి. కానీ దారిటో తెలియలేదే. ఆ అడవిలో దారి ఆగిరే గోదారి. చెప్పి నువ్వు ఉండు లత, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యని ఎలాగైనా కలుసుకుని దారిటో తెలుసుకో. మేము ఈ చుట్టుపక్కల వెతుకుతుంటాం. అలాగే కమాన్. పాస్ నెంబర్ 1 ఉండే చోటుకి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏం అనుమానం కలగకుండా నువ్వు ఇటీళ్ళు దొరికిపో, నేను అటు ఇళ్ళు దొరికిపోతాను. మేజోడిలోని రివాల్వర్ కూడా తీసేయి. ఏమిటలా తెల్లబోతావు? ఇవన్నీ నాకెలా తెలుసునా? తెలియటంలో గొప్పే ఉందిరా ఈడియట్. ఇప్పుడు నేను చెప్తాను విని. నీ కోటు కుడిజేబులో కంప్యూటర్ ఏబి ఉంది. ఇలాంటి చెంకీ మ్యాజిక్లు చాలా చూశాం. నీకెలా తెలుసు? నాకు నీ బాబు కూడా తెలుసు. జేబులోంచి ఆ కంప్యూటర్కి 3-4 ఒకేసారి నొక్కు. నొక్కితే ఓ చిన్న తమాషా చూద్దుగా. ఓ ఐ సి. ఎలా ఉంది తమాషా? యూఆర్ టూ ఇంటెలిజెంట్ బట్ యూఆర్ ఇంటెలిజెంట్ క్రూ. ఇట్స్ ఆల్ రైట్. కమాన్ కమాన్ కమాన్.
దెబ్బకు దెబ్బ సమవుజ్జి. గుడ్. హలో ప్రొఫెసర్, సాధించాను నంబర్ వన్. సాధించాను. నువ్వా? అవును నేనే. ఏమిటి మీరు సాధించింది? మీరు కోరింది సాధించాను. ఈ దేశాన్ని కాదు యావత్ ప్రపంచాన్ని సర్వనాశనం చేసే రేఖనిపించాను. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్. కంగ్రాచులేషన్స్. ఐ విల్ షో యు నౌ. డాక్టర్ ఫ్రాన్సిస్, స్విచ్ ఆన్ ఆల్ ది యూనిట్స్. ఓకే సార్. ఓకే, కమ్ ఆన్ కమ్ ఆన్. మీరు సాధించిన డైమండ్ రే ఎలా పనిచేస్తుందో ఒకసారి చూపెడతారా? షూర్ షూర్. ఏ ఏరియా కొట్టమంటారు? రోంబే దగ్గర సీలోని బేస్ త్రీ. బేస్ త్రీ. ఓకే, మీరు ఆ టీవీలో చూడండి. Y, 1500 miles, wine, 500. కావలసినవన్నీ కంప్యూటర్ లో ఇమిచ్చాను. మీరు ఏ ఏరియా అయితే కొట్టాలనుకుంటారో మొదటగా ఆ ఏరియా పేరు ఇందులో నొక్కాలి. అలాగే ఆ ఏరియా ఇక్కడికి ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నదో అన్ని మైళ్ళ దూరం నంబర్లు కూడా ఇందులో నొక్కాలి. వెంటనే ఆ ఏరియా స్మాష్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బై ది బై, మరో ముఖ్య విషయం, ఇందులో ఉన్న జీరోలు నొక్కితే ఈ టెన్నే స్మాష్ అవుతుంది. నంబర్ వన్, ఇప్పటికైనా నన్ను నా భార్యా బిడ్డల దగ్గరికి పంపించండి. ష్యూర్ ష్యూర్. మీ భార్యా బిడ్డలు ఎక్కడున్నారో అక్కడికే మిమ్మల్ని తప్పకుండా పంపిస్తాను. మిస్టర్ 116 చూసావు కదా? చూశా. మానవ కోటి నాశనం చేయాలనుకునే ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నీలాంటి వాళ్ళ చేతుల్లో చావకపోయినా మాలాంటి వాళ్ళ చేతుల్లో చావక తప్పదు. ఏమైతే నీ ఆయుధం మన చేతుల్లోకి వచ్చి ఒక్క అరగంటలో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నింటినీ ఎగరగొట్టేద్దాం. అది వస్తావా? నువ్వు వెళ్ళలేవు, నేను రాను. అంటే ఇక్కడ ఏమైనా పని ఉందా? ఉంది. ఏమిటది? నీకు సమాధి కట్ట. ఐ సీ. ఇంత చూసినా నీ మొండి పట్టుదల పోలేదన్నమాట. నంబర్ త్రీ, లతా చిట్టి రాజారావును తీసుకురా మంచిది. ఐఎమ్ సారీ గుడ్డి. ఇప్పటికీ మించిపోలేదు 116. నువ్వు నాతో చేయగలుగుతానంటే వీళ్ళందరినీ క్షేమంగా విడిచిపెడతాను. నీకు కోట్ల కోట్లు డబ్బిస్తాను. ఏమంటావు? నీ చావు నేను చూస్తానంటాను. అది నీ తరం కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది కలిసినా నన్నేం చేయలేరు. ఈ ప్రపంచమంతా నా గుప్పిట్లో ఉంది. దానికి నేను సర్వాధికారినై తీరుతాను. Thank you.
45 నిమిషాల్లో ఈ దేశంలోని ముఖ్య కేంద్రాలన్నీ ధ్వంసమైపోతాయి. ఆ తర్వాత మేము ఈ స్థావరాన్ని విడిచి వెళుతాం. వెళ్లే ముందు ఇదిగో ఈ 0 మీటర్లన్నీ నొక్కుతాను. వెంటనే ఈ ఫ్యాక్టరీ కూడా అగ్ని పర్వతంలా పెద్దలైపోతుంది. మీరంతా చాలా అందంగా మాడి మట్టైపోతారు. ఇక నా దారి కట్టు లేదు, ఎవరు నన్ను ఆపలేరు. ఈ దేశం తర్వాత మరో దేశం, ఆ తర్వాత ఇంకో దేశం, 10 రోజుల్లో మొత్తం ప్రపంచం. కమాండ్ మంత్రి నేను చెప్పినట్టు విన్నారా? సరే సరే, లేదా మిస్టర్ నెంబర్ 1, నువ్వు బయటికి వెళ్ళి నొక్కుతానన్న 0 మీటర్లను నేను ఇక్కడే నొక్కుతాను. మాతో పాటు మీరందరూ కూడా భూస్థాపితం అయిపోతారు. కాసేపట్లో అత్తవారింటికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నన్ను అత్తవారింటికి పంపిస్తావా ఏజెంట్ గోపి? నువ్వు సరాసరి యమలోకానికే వెళ్తూ గాని.
చిన్నప్పుడు